ఏంటో నాకంత అయోమయంగాను గందరగోళంగాను ఉంది. అడ్డడ్డడ్డడ్డడ్డ పెళ్లి చూపులు చూసిరారా అంటాం. నా తప్పైపోయిందండి. అక్కడేమో నిన్నే వెళ్ళిపోయారండి అంటే నా సౌభాగ్యం. ఇక్కడ చూస్తే పొర్రాలేదు. మరి అక్కడ లేక ఎక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టబ్బా మాంగారు. ఏంటి అల్లుడు గారు, మీరేం వర్రీ పడకండి. ఒక 5 రూపాయలు కొట్టండి, చిలకని ప్రశ్న అడుగుతా. ఇంతో దానికి 5 రూపాయలు ఇచ్చి చిలకని అడగక్కర్లా. నీ మొఖం చూస్తే చాలు కడుగరా. అసలు నా వెనక ఎవడో ఉండి నాటకం ఆడుతున్నాడని డౌట్ గా. నీ వెనకాల బల్ల ఉంది, అటు చూడండి. అయ్యా నమస్కారం. రండి 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 జగన్నాథ్ గారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు. ఏంటి మామగారు, మన ఇంట్లో ఏమైనా కత్తి గాని గుణపం గాని లేక గొడ్డలి గాని ఇలాంటి ఇనప్ప సామాన్లు ఏమైనా ఉంటే పట్టుకొస్తారా? ఎందుకు మామయ్యా? ఎందుకు ఎవడ పిచ్చి వెధవా. ది గ్రేట్ పెళ్లిన భేరయ్య గారు, వీరికి సన్మానం చేద్దామని. అలాగే నువ్వు ఆగోయ్యా. అయ్యా సన్యాసరావు గారు, ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. సంబంధం చూడమన్నారు, చూశాను. మీ అబ్బాయిని అక్కడ పంపించారు, చూసిరావయ్యా అంటే ఆయన అక్కడే సెటిల్ అయిపోతే నా తప్పే ఉంది చెప్పండి. అయ్యా ముందు అక్కడ ఫోన్ ఘాటుగా కొట్టండి, అక్కడ విషయాలు బయటపడతాయి. ఇది బాగానే ఉంది, ఫోన్ చేయండి. బాగానే ఉంటది, ఫోన్ ఊరికే రాదు. దాంతో ఉంది, ఇది అడ్వాన్స్ గా ఉంచండి, ముందు ఫోన్ చేయండి సార్. మిగిలితే ఇవ్వక్కర్లేదు, తగిలితే నేనే ఇస్తాను. ఇది ఏదో బాగానే ఉన్నట్టుంది పదా. రండి సార్. హలో, నా పేరు సన్యాసిరావు, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మోహన్, కాల్ హిమ్. వారితో మాట్లాడాలి. సన్యాసిరావు గారు, వాళ్ళ అబ్బాయి మోహన్ ఇక్కడే ఉంటే నువ్వెవరో సన్యాసిరావు అంటూ ఫోన్ చేస్తావేమిటి? మళ్ళీ ఇలా ఫోన్ ఎప్పుడైనా చేశావంటే పోలీసులు పట్టిస్తాను. పెట్టే ఫోన్. జగన్నాథ్ గారు, మా మావికి అయింది కంచు విగ్రహంలో నిలబెట్టాడు. సన్యాసిరావు ఏమైందండి, అబ్బాయితో మాట్లాడారా? కళ నిజమా అల్లుడు, ఒకసారి గిల్లు. నొప్పి తెలిసిపోయింది, నొప్పి తెలిసిపోయింది, అయితే నిజమే. అవును, అసలు సన్యాసిరావు నేను ఇక్కడే ఉంటే సన్యాసిరావు వాడి కొడుకు మోహను అక్కడే ఉన్నారు అంటది. అదేమిటి, ఒకే మనిషి ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అలా జరగడానికి వీలేదే. జరిగింది అంటున్నారే. ఓకే, జరిగితే జరగడొచ్చు, జరగకపోతే జరగకపోయడొచ్చు. కరెక్ట్ కరెక్ట్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్, ఇందులో ఏదో మతలబ్ ఉంది. నేను డైరెక్ట్ గా వెళ్ళి తెలుసుకొస్తాను. ఎవరండి లోపల? ఫోన్ చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? పెళ్లి చూపుడు గారి కుర్రాన్ని పంపిస్తే ఎక్కడే కట్టి పడేసుకుంటారా? అసలు నేను ఎవరనుకుంటున్నారు? నాతో పెట్టుకోకండి, మీ పరువు పీకి మీ బతుకు బజార్లు పడేస్తా. ఎవరు నువ్వు? ఒక్కోసం మేకలాగా అలా అరుస్తావండి. ఎవర్రా నువ్వా? ఇంతకీ తమరు ఎవర్రా బాబు? ఆయన మా కాబోయే వియంకుడు సన్యాసిరావు గారు. అయ్యా, వీడు సన్యాసిరావా? ఇగా ఒకసారి నా కంటి ముందుకు రావయ్యా, నీ సంగతి అంటే తెలిచేస్తాను. నిలబడి సరెండర్ రావడం మా ఇంట వంటలేదు. కుర్రోని రాని వాడే చూసుకుంటాడు. చూసుకుంటాడు అర్థంలో వాడి మోహం. అసలు మోహన్ నన్ను చూడంగానే నానా అని కావలించుకోకపోతే నా పేరు సన్యాసిరావే కాదు మిస్టర్. వాడు నా కొడుకు. కాదు, వాడు నా కొడుకు, వాడు నన్నే సపోర్ట్ చేస్తాడు. కావాలంటే చూసుకో. అసలు ఎంతకీ ఏడివాడు? వచ్చాడు నానా. నానా కన్నా ఇక్కడే సెటిల్ అయిపోయావా? మేమంతా చచ్చామనుకున్నట్రా? ఏమిటా లుక్కు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ నేటి ప్లేస్ ఎక్కడ? ఎవరండి మీరా? కన్న తండ్రిని పట్టుకుని ఎవరు మీరు అని అడుగుతావా? పచ్చుడా నిన్ను. అసలు ఇంతకీ తామరు ఎవరు బాబు? వాటం చూస్తే తెలియటంలా, ఏదో మెంటల్ కేసులో ఉన్నాడు. ఏం బాబు, లోకలా అవుట్ సైడ్? కరెక్ట్ కనిపెట్టావు బాబు, నాకు మెంటలే, నాది అవుట్ సైడే. ఇట్టడి సన్నాసిని కన్నా ఏ సన్నాసి తండ్రికైనా మెంటలే వస్తుంది. కరెక్ట్ గా చెప్పాబు, మెంటలే వస్తాయి. రే నిన్ను చంపేస్తా, నిన్ను ఒక పని అయిపోయింది. ఎంత రాక్షసులాగా ఉన్నాడే. ఆడెవడో సన్యాసిరావు అంటమేంటి? కన్న కొడుకే నువ్వు తండ్రి కాదు అని ఈడంటమేంటి? అసలు ఈ సన్యాసిరావుకి కన్న కొడుక్కి లింక్ ఏంటి? అవ్వా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదే.
హలో హలో రే సన్యాసి నేను రా నీ మామ సన్యాసిరావుని హలో 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 రే రాంగ్ నెంబర్ అని పెట్టేకో ఎవరే మాట్లాడితే ఏం రా నీ మామ సన్యాసిరావుని ఓహో నువ్వట్రా మామయ్య నువ్వా ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాను రా ఏమిటో రా ఇక్కడ వీళ్ళందరూ కలిసి నన్ను పిచ్చోడి కింద కట్టేసి కదులు పెట్టి తాళం పెట్టేశారు అయ్యయ్యో అలాగా తిండి తిప్పలు కూడా లేవు ప్రాణ భయంగా కూడా ఉందిరా అర్జెంట్ గా వచ్చి కాపాడుకో మామయ్య నువ్వు ధైర్యంగా ఉండు నేను వచ్చేస్తున్నా రా ఆపు 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 ఏమండి ఇదేనండి మా ఇల్లు చెప్పింది గుర్తుందిగా వెళ్ళు ఇందు బిందు బిందు త్వరగా రండి ఎవడు చిట్టి ఏమైంది ఆ కంగారు ఏమిటి మోహన్ కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ లో ఉన్నాడు త్వరగా వెళ్ళాలి పదండి అక్క అర్జెంట్ గా వెళ్లి మోహన్ చూడాలి అలాగే సమయానికి అమ్మ కూడా లేదు అబ్బా ఇక్కడ మీరు మీటింగ్ ఏంటి అక్కడ వెయిటింగ్ అదే 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 హాస్పిటల్ లో పదండి రండి రాదే రండి మందు బాట్లు లోపల పెట్టా అలా తలుపు తీసే ముందుగా ఎందుకు కొడతావు అవును మందులో ఉన్నాం కదా సరదాగా కొట్టాలనిపించింది అవును మోహన్ నీకు యాక్సిడెంట్ అలాగా నాకు యాక్సిడెంట్ ఎవరు చెప్పారు బ్రే ఆ రాజాగారు ఏదో ప్లాన్ ఉంటాడు మనకి అంబులెన్స్ కనిపించింది కదా అవును హలో బ్రదర్స్ నెన్నెల పెట్టి వెళ్ళిపోతారా నేను వచ్చిన మనిషి కమి ఇంత అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఇంతకాలం ఊరికి కూర్చున్నారంటే వీళ్ళు ఏమనాలరా చాతగాని దద్దమ్మ పనికిరాని పెద్దమ్మ లోకల్ చాలు నోర్మైండ్ బాబు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద కళ్ళు మూసుకొని నిలబడండి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంటారు జోకా జాగ్రత్త చూడరా అలాగే మంది ఇస్తానే మోసం చేస్తారా నువ్వు ఓకే చూస్తాను నీ సంగతి రే నీ సంగతి తెలుసు చెట్టి పోలీసు రా జాగ్రత్త వాళ్ళు ఏమిటా ఏమిటండి ఎందుకు ఆపారు ఏమిటిది కనపట్లే అంబులెన్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి ఏమిటండి మా మామగారు సీరియస్ గా ఉంటే అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం ఎరా అన్నయ్య ఏదో అనుమానం ఉందే అప్పుడే అప్పుడే అప్పుడే